ముందు ఒక చిన్న కథ చెప్తారు తమిళనాడులో ఒక ఊరు ఉంది ఆ ఊరిలో ఒక రాళ్ళు తవ్వే రాళ్ళు పగలగొట్టేటటువంటి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది అయితే వాళ్ళకి ఎంత తవ్వినా కానీ సరైన రాయి రావట్లేదు రావకపో రాకపోతుంటే ఎవరినో ఒకళ్ళని సిద్ధాంతిని అడిగితే ఆ సిద్ధాంతం ఏం చెప్పాడంటే మనిషిని బలిస్తే దీనికి మీకు తొందరగా మించి మంచి రాళ్ళు వస్తాయని చెప్పాడు మనుషుల్ని బలిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేశారంటే ఈ వీళ్ళ దగ్గర ఈ క్వారీలో పనిచేసేటటువంటి ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్ని బలిచ్చేసి రహస్యంగా రా రాత్రిపూట పాతి పెట్టేశారు ఎందుకోసం క్వారీ బాగా క్వారీలో మంచి రాయలు పడాలి ఎవరో సిద్ధాంతి చెప్తే వీళ్ళు చేసేశారు ఈ పేరెంట్స్కి అనుమానం వచ్చింది పిల్లలు కనపడట్లేదు కనపడకపోతుంటే ఎక్కడ మొత్తం అంతా వెతికారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఎక్కడ దొరకట్లేదు కానీ క్వారీ మేనేజ్మెంట్ ఏం చేసింది పోలీసులు కూడా మేనేజ్ చేసింది వీళ్ళకి అనుమానం వచ్చి ఒక ఆ జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు మా పిల్లలు కనపడట్లేదు వీళ్ళు ఏమో బలిచ్చేశారేమో అని చెప్పి మాకు అనుమానంగా ఉంది అని చెప్పి చెప్పుకుంటే ఆయన ప్రత్యేకంగా సహాయ వీళ్ళకి తీసుకెళ్ళి ఉచిత న్యాయ సహాయం అనేటటువంటి ఒక పద్ధతి ఉంది ఇండియాలో ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటటువంటి ఆ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటటువంటి ఆ పద్ధతి ప్రకారం వీళ్ళకి కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో కేసు పెడితే కోర్టు ఏం చేసిందంటే మీకు ఎక్కడైతే అనుమానం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి తవ్వి చూడండి అని చెప్పింది తవ్వి చూడండి అని చెప్తే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పటికీ ఆ టైము నాలుగు గంటలైంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ తర్వాత ఆ ఆర్డర్ తీసుకొని అంటే కలెక్టర్ కూడా ఉన్నాడు ఎవరైతే వీళ్ళకి సహాయం చేస్తున్నాడో ఆ కలెక్టర్ కూడా ఉన్నాడు ఆర్డర్ తీసుకుని అక్కడ పాతి పెట్టి పిల్లల్ని పాతి పెట్టేసిన చోటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని వచ్చి తవ్వమంటే అక్కడ శవాలు ఉన్నాయే లేవు చూద్దాం తవ్వమని అంటే వాళ్ళు భయపడ్డారు అంటే శవాలు తవ్వేదేంటి అని చెప్పి పోలీసులని అక్కడ ఉండమంటే పోలీసులు కూడా ఉండమన్నారు ఆల్మోస్ట్ సిక్స్ అయిపోతున్న టైం ఈవినింగ్ టైంలో శవాలు తవ్వడం అని చెప్పి అప్పుడు నువ్వు నేను అయితే ఏం చేస్తావు సిక్స్ అయిపోయింది ఇంటికి టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్లో మళ్ళీ దెబ్బ తింటాం కాబట్టి ఏం చేస్తాం ఇంటికి వెళ్ళిపోతాం కానీ ఈ కలెక్టర్ ఇంటికి పోలేదు ఇంటికి పోకుండా ఏం చేశాడు అక్కడే మంచం వేయించుకున్నాడు ఎందుకని ఈయన కనుక ఇంటికి వెళ్తే ఆ ఓనర్స్ ఆ క్వారీ ఓనర్స్ ఏం చేస్తారు మళ్ళీ అది తవ్వేసి ఆ పిల్లల్ని అక్కడ కనపడకుండా చేస్తారు దృశ్యం సినిమా టైప్లో చేసేస్తారు కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ కలెక్టర్ అక్కడే మంచం వేసుకున్నాడు అక్కడే పడుకున్నాడు అంతే పడుకుని మళ్ళీ తెల్లవారేదాకా అక్కడే ఉన్నాడు తెల్లవారాక తొమ్మిది గంటలకి ఆ తవ్వేవాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు తవ్వించి ఆ పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి సేవలను బయటికి తీసి కోర్టుకి తీసుకెళ్ళి ఆ ఇద్దరికి శిక్ష పడేటట్టు చేశాడు ఆ వ్యక్తే యూ సగాయం అనే కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ సో అట్లా ఒక కలెక్టర్ మన జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురాగలుగుతాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురాగలుతాడు చాలామందికి ఈ దేశంలో ఐఏఎస్ ప్రిపేర్ అవడం ఐపీఎస్ ప్రిపేర్ అవ్వడం లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్స్ అని అంటాం వీటన్నింటినీ కలిపి వీటి గురించి పెద్దగా అవగాహన లేదు ఎందుకంటే అవేవో పెద్ద పెద్దవి అనుకుంటారు మనకి అర్థం కావు అవి అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదవాలనుకుంటారు సో అటువంటి రేంజ్ అది పెద్ద పెద్ద టైప్ ఆ టైప్లో ఉంటుంది ఫీలింగ్ కానీ మినిమం డిగ్రీలు మినిమం డిగ్రీ చదివితే చాలు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలంటే మినిమం డిగ్రీ చదివితే చాలు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే చాలు యావరేజ్ మార్కులతోటి నువ్వు అయ్యే అవ్వచ్చు